మహబూబాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హన్మకొండలోని సీతారాం నాయక్ ఇంటికెళ్లి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో తనకు అవమానాలే మిగిలాయని అందుకే గౌరవం ఇచ్చే పార్టీలో చేరుతున్నానని సీతారాం నాయక్ క్లారిటీ ఇచ్చారు. సీతారాం నాయక్ బీజేపీ అభ్యర్థిగా మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు జలగం వెంకటరావును సైతం పార్టీలోకి ఆహ్వానిస్తోంది బీజేపీ. ఒకవేళ జలగం వెంకటరావు బీజేపీలో కనుక చేరితే ఖమ్మం ఎంపీ టికెట్ను ఆయనకిచ్చే అవకాశాలున్నాయి.